ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏంటి, ఒరిగింది ఏంటి, మీరు తెచ్చింది ఏంటి, దానివల్ల ప్రజలు లాభపడ్డది ఏంటో చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు సిగ్గు శరం లేకుండా, చీము నెత్తురు లేకుండా తెలంగాణ రోడ్ల మీద తిరుగుతున్నారు? మతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, రాజకీయ లబ్ధి పొందడం తప్ప ఈ దేశంలో ఉండే 140 కోట్ల పేదవాళ్లకు జరిగింది ఏమైనా ఉందా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నడ్డా గారు మాట్లాడుతూ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ చీకటిమయం అయిపోయింది కాబట్టి తెలంగాణ ప్రజల్ని వెలుగులోకి తీసుకురావటం కోసం మేము పాదయాత్ర చేస్తున్నాం, పదే పదే వస్తున్నామని మాట్లాడిండు. ఎంపీ గారు అన్నట్టు ఆయన కళ్ళు మూసుకుపోయినట్టుంది, కళ్ళుండి చూడలేని కబోదిలాగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. భారతదేశంలో 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ కదా, కేసీఆర్ కదా, అది సోయి లేకుండా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావని చెప్తున్నాను. తెలంగాణ ప్రజలకు అన్యాయమైందని మాట్లాడుతున్నావు, పక్కనే ఉన్న కర్ణాటకలో 500 పెన్షన్, ఇక్కడ 2000. ఏది అన్యాయం, ఏది న్యాయం నీ దృష్టిలో? నువ్వు రాజకీయ పార్టీలను సంతలో పశువులాగా కొని, రాజకీయాలను అవహేళన చేసి, నాయకులను భయపెట్టి 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించినప్పుడు మొత్తం నమోదైన కేసులు 150 ఈడీ కేసులు, వ్యక్తుల మీద కావచ్చు, సంస్థల మీద కావచ్చు, నమోదైన కేసులు 150. 8 ఏళ్ల బీజేపీ పాలనలో నమోదైన కేసులు 5000 పైచిలుకు. అంటే ఎంతమందిని భయపెట్టి, ఎన్ని రాజకీయ పార్టీలను ఇబ్బంది పెట్టి, ఎంతమంది నాయకులను కొని నీ రాజకీయ దాహాన్ని తీర్చుకుంటున్నావో చెప్పాలని నేను డిమాండ్.